హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జాయిఫ్ గార్డెనింగ్ ఈ వీడియోలో చెరీ టమాటోస్ లేదంటే టొమాటోస్ మనం టెరెస్ గార్డెన్ మీద కానీ మన ఇంట్లో కానీ ఎలాగా ఎక్కువగా మన టొమాటోస్ అనేవి బాగా గ్రో అవ్వాలి ఎక్కువ ఈల్డ్ మనకి రావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ త్వరగా మీ దగ్గరికి చేరాలంటే ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి సో ఈరోజు చూస్తున్నారు కదా నా దగ్గర నాకైతే టొమాటోస్ చాలా చాలా ఎక్కువగా వచ్చాయి ఈ సంవత్సరం దిగుబడి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది మంచి ఎక్కువ పెద్ద సైజ్ అయితే వచ్చింది చెరీ టొమాటోస్ కూడా బాగానే వచ్చాయి చూస్తున్నారు కదా కాపు కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకా కాపు కూడా వస్తుంది ఇంకా కూడా పూత కాపు ఎక్కువగానే ఉంది సో నేనేమి ఫాలో అయ్యాను నేనేమి టిప్స్ ఫాలో అయ్యాను అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో మనం ఎప్పుడైనా కానీ మనం ప్లాంట్ని నాటుకుంటున్నప్పుడు ఏంటంటే మనం పాటింగ్ మిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం మొక్కకి మనం ఇచ్చే దాన్ని బట్టే కదండి బాగా ఈల్డ్ అనేది వస్తుంది సో మనం స్పాటింగ్ మిక్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నానో మీకు అదే చెప్తాను సో ఫస్ట్ మట్టి అండి మనం అంటే ఇప్పుడు నేను టెరెస్ గార్డెన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో మనం వెయిట్ అనేది రెడ్యూస్ చేయాలి అందుకని కొంచెం మట్టి ఇంకా పశువుల ఎరువు ఇంకా కిచెన్ వేస్ట్ ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ వీటిని తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మొక్కకి చాలా ఎక్కువగా బలం అనేది వస్తుంది సో అది బాగా ఎదుగుతుంది అన్నమాట సో మీరు కూడా ఇలా మీరు ఇది పాటింగ్ మిక్స్ ఇలా ఫాలో అవుతే మంచి దిగుబడి అయితే మీకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పాట్ సైజు మనం ఎప్పుడైనా కానీ పాట్ సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పండ్ల మొక్కకి తీసుకునేది వేరేగా ఉంటుంది మనం ఇలాంటి వం వంకాయ కానీ లేదంటే టొమాటోస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇంకో సైజ్ తీసుకోవాలి అదే మామూలుగా మనం షో ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఇంకో సైజ్ తీసుకోవాలి సో డిఫరెంట్ డిఫరెంట్ పాట్ సైజ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం సో మనం ఈ టైప్ టొమాటోస్కి కానీ వంకాయకి కానీ పాట్ సైజ్ వచ్చేది మనకి మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బకెట్స్ తీసుకున్నాను ఇంకా మీరు చూస్తే వాటర్ టిన్స్ చూ యూస్ చేశాను సో అలాగా మీరు మీడియం సైజులో ఉన్నదాన్ని తీసుకోవాలి మరీ లోతుగా ఉండవద్దు అలాగే చిన్నగా కూడా ఉండొద్దు అనమాట మన అలాగే మనం చూసుకున్నట్లయితే వాటరింగ్ అనమాట వాటరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా మనం వాటరింగ్ చూడకుండా చెక్ చేయకుండా మనం వాటర్ ఇవ్వడం వల్ల మనకి వచ్చిన పూత ఏదైతే ఉంటుందో అది రాలిపోతూ ఉంటుంది అన్నమాట సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మనకి ప్ర వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా కాయ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే వాటరింగ్ సరిగ్గా ఇవ్వాలి ఎలా ఇస్తారంటే మీరు వాటర్ చేసే ముందు మీరు చుట్టూ ఉన్న మట్టిని మీ ఫింగర్స్ తోటి ఇట్లా ప్రెస్ చేసి చూసినప్పుడు కూడా మీకు మాయిశ్చర్ కంటెంట్ ఏంటో ఉందో ఇవ్వాలా వద్దా అన్నది మీకే అర్థమవుతుంది అప్పుడు మీరు వాటర్ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ అండి సన్లైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మొక్కకి సన్లైట్ అనేది బాగా వచ్చే ప్లేస్లో మినిమమ్ ఎయిట్ హవర్స్ అన్నా కానీ సన్లైట్ ఉండే ప్లేస్లో మనం మొక్కని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఓవర్ క్రౌడింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట మనం ఇచ్చే బలము అన్ని మొక్కలు తీసుకొని అన్ని మొక్కలు ఎదగాలి అంటే ఒక్క పాట్లో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ అవి సరిపోదు సో ఒక్క పాట్లో మీరు రెండు మొక్కలు వేసుకొని మీరు ఇచ్చే బలము మన కిచెన్ కంపోస్ట్ ద్వారా వచ్చే బలము ఆ రెండు మొక్కలకి సరిపోయి అవి బాగా కూడా ఈల్డ్ అయితే మనకి ఇస్తాయి బాగా కాయల్ని అవి బాగా పెద్దగా అవి మనకి ఇస్తాయి అన్నమాట అందుకని చెప్పి ఒక్క పాట్లో రెండు మూడు రకాలు అంటే ఎక్కువగా ప్లాంట్స్ వేయడం అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ ప్రూనింగ్ విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ చెట్టు ఉంటుంది చెట్టు స్టెమ్ ఉంటుంది కదండి స్టెమ్కి ఆకు వస్తుంది స్టెమ్ ఆకు వచ్చిన నోడ్ దగ్గర నుంచి ఒకటి మళ్ళీ సపరేట్గా అనేది ఒకటి వస్తుంది అన్నమాట దాన్ని అంటారు ఈ సక్కర్ ఈ సక్కర యొక్క యూజ్ ఏమీ లేదు కానీ అది జస్ట్ పెరుగుతూ ఉంటుంది ఆకులు వేసుకుంటూ వస్తుంది దానికి మళ్ళీ పూత అని కొమ్మలాగా వస్తుంది అనమాట దాన్ని మనం అప్ప ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని వెంట వెంటనే తీసుకోవాలి